హైదరాబాద్ ఓల్డ్ కాప్రాలో మానవత్వం మంటగెలిపే దుర్ఘటన జరిగింది. 2 రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ సీసీ ఫుటేజ్లో క్లియర్గా ఉంది. రాజుగా కారు నడిపిన వ్యక్తి బైక్ను ఢీకొని ముందుకు పోయాడు. ఈ ప్రమాదంలో మియాపూర్ ట్రాఫిక్ వింగ్లో పనిచేస్తున్న ఏఎస్ఐ లక్ష్మణ్ మృతి చెందారు. డ్యూటీ ముగించుకుని అర్ధరాత్రి ఇంటికి వెళుతుండగా ఈసీఎల్ దగ్గర కారు ఢీకొనగానే ఎగిరిపడ్డారు ఎస్ఐ లక్ష్మణ్. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే కారులో ఉన్నవాళ్లు ఆగనేలేదు. యాక్సిడెంట్ చేసిన వెంటనే బ్రేక్ కొట్టాడు గానీ ఆ పక్క నుంచి మళ్లీ దూసుకుపోయాడు. వెనకాలే 3 బైకులు వెళ్లాయి. ఏ ఒక్కరూ ఆగనేలేదు. చివరికో వ్యక్తి ఆగి ఏఎస్ఐను రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఏఎస్ఐ లక్ష్మణ్. కుటుంబ సభ్యుల అనుమతితో లక్ష్మణ్ లివర్, కిడ్నీలను దానం చేశారు.